హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు వ్లాగ్. సో డే వన్ అయితే ఛాలెంజ్ మంచిగా జరిగింది. డే టూ వెయిట్ చూసుకుంటేనే చాలా వరకు తగ్గానమాట. ఆ వెయిట్ ఎంత ఉన్నాననేది ఈ వీడియోలో మీకు వీడియో క్లిప్పే చూపిస్తాను. డైరెక్ట్ గా నేను రికార్డ్ చేస్తూనే వెయిట్ చెక్ చేసుకున్నాను, అదే రికార్డ్ చేసి మీకు కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ డే అయితే 66 ఉన్నాను వెయిట్. డే వన్ లో చూపిలేదు, కానీ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేద్దామా అనేసి పెట్టాను. నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అన్ని వీడియోస్ చూసేకి అవుతుంది వన్ బై వన్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మిడిల్ లో వీడియోస్ చూడొద్దండి, డే వన్ నుంచి చూడండి. అప్పుడే మీకు డే వన్ నే అన్ని వీడియోస్ చూసేద్దండి నేను ఎంత వెయిట్ తగ్గాననేసి. డే వన్ నుంచి ఒక్కొక్క వీడియో ఫాలో చేయండి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వీడియోనే చూడండి, మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలీదు. కానీ ఒకే రోజు చూడద్దు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ చాలా మంది ఫాలో చేశారు, మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎంతమంది డే వన్ కరెక్ట్ గా ఫాలో అయ్యారో నాకు కమెంట్ చేయండి. నేను కమెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ కమెంట్స్ అన్ని నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఏవేవి యూస్ఫుల్ గా ఉంటాయి, ఎవరెవరు క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళని నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు అయితే కమెంట్స్ కి ఆన్సర్ పెట్టలేదు, ఎందుకంటే డే వన్ వీడియోలోనే ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి, అవన్నీ చూసి నేను థర్డ్ డే గానీ ఫోర్త్ డే గానీ ఆన్సర్ చేస్తాను వాటికి. మోస్ట్లీ అయితే డే వన్ నేను ఏం చెప్పానంటే మీకు కాఫీ టీ తాగద్దని చెప్పాను, ఆయిల్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పాను. యాక్చువల్లీ అది నాకు జరిగింది అనమాట, రివర్స్ లో సడన్ గా బయట వెళ్లాల్సి వచ్చింది. కానీ నేను అవుట్ సైడ్ ఫుడ్ తినలేదు, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో పెడతాను. కొన్ని టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా మనం వెళ్లాల్సిందిగా ఉంటుంది, ఆ టైంలో మనం ఎలాంటి ఫుడ్ చూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో డే టూ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొక పాయింట్ చెప్తూ ఉన్నాను అనమాట. లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని ఆన్ టైం తినేసేయండి, ఒక రొటీన్ ఫాలో చేసుకోండి. డిన్నర్ మాత్రం ఎప్పుడు 7:30 లోపల 7 లోపల, ఇన్ కేసు ఫస్ట్ టైం చేస్తుంది మాకు ఇంత ఎర్లీగా తింటూ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆకలిస్తుంది అంటే స్లో స్లోగా ముందుకు పెట్టుకోండి. కొందరు పడుకునే ముందు లేకపోతే ఎప్పుడో 11-12 కి తింటూ ఉంటారు, అది అస్సలకి మంచిది కాదు. మీరు స్లీప్ టైమ్ సెట్ చేసుకున్నారనుకోండి, దానికి 2 అవర్స్ ముందు తినేలాగా అలా సెట్ చేసుకోండి. నేను ఏ టైంకి నిద్రపోయినా నేను తినేది వచ్చి డైట్ చేసేటప్పుడు 7:30-7 అలా ఫినిష్ చేసుకుంటాను. ఇన్ కేస్ డైట్ చేయకపోయినా నేను 8 కంతా ఫినిష్ చేసుకుంటాను. కొన్ని టైమ్స్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేశాను, అది కూడా ప్లేలిస్ట్ లో ఉంది, ఒకసారి మీరు చూడండి. 10-6, 10-7 అలా పెట్టుకున్నాను. మార్నింగ్ 10 కి స్టార్ట్ చేస్తాను, ఈవినింగ్ 7 లోపల క్లోజ్ చేసేస్తాను. అప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి నాకు. ఇంకొక విషయం ఏమంటే, ఎంత డైట్ చేస్తున్నా కదా వర్కౌట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది స్లో స్లోగా చేయండి, ఓన్లీ వాకింగ్ సరిపోదు, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలా. ఇన్ కేస్ మీరు నాతో పాటు ఎక్సర్సైజ్ చేస్తానంటే నేను ప్రతిరోజు వచ్చి ఎక్సర్సైజ్ పెట్టి కౌంట్స్ తో సహా చెప్తాను. నేను ఒక సెట్ వచ్చి వీడియోలో చూపిస్తాను, 3-4 సెట్ వీడియోలో చూపిస్తే అది లెంతీగా అయిపోతుంది. ఒక సెట్ నేను చూపిస్తాను, మీరు నెక్స్ట్ దాన్ని రెఫరెన్స్ గా పెట్టుకుని నెక్స్ట్ 2-3 సెట్స్ మీరు చేసుకోండి అనమాట. నేనైతే 3 సెట్స్ చేస్తాను, మీకు 1 సెట్ వచ్చి కంప్లీట్ గా కౌంట్ తో సహా పెడతాను. మీకు కావాలంటే అలా పెడతాను అనమాట, లేకపోతే నేను ఏమేమి చేస్తాను వర్కౌట్ సింపుల్ గా చెప్పేసి వీడియో క్లోజ్ చేస్తాను. మీకు ఫాలో అవ్వడానికి మీకు కావాలి అంటే చెప్పండి. ఇప్పటికి కూడా నేను పీసీఓడి పీసీఓఎస్ వర్కౌట్స్ పెట్టాను, అది ఇప్పటికి కూడా నేను చూస్తాను కదా, చెక్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఆ వీడియోని ఫాలో చేస్తూ ఉన్నారు. చాలా మంది ఆ వర్కౌట్స్ చేసి పీరియడ్స్ రెగ్యులర్ అయింది అన్నారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి, నెక్స్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఓన్లీ హెల్తీ ఫుడ్డే కాదు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డిసైడ్ చేసి చెప్పండి, నేను వచ్చి వర్కౌట్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఇన్ కేసు మీకు అవసరమైతే. ఈ రోజు డే 2 వచ్చి నేను కొంచెం సింపుల్ స్ట్రెచింగ్ చేశాను, కొంచెం స్లీప్ బాగుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నిద్ర సరిగ్గా లేకపోతే వర్కౌట్స్ అనేది స్కిప్ చేసేయండి. ముందు రోజు సరిగ్గా నైట్ నిద్ర లేకపోతే నెక్స్ట్ డే వచ్చి హెవీ వర్కౌట్ చేయొద్దు, సడన్ గా హెవీ వర్కౌట్ చేయొద్దు, స్లో స్లోగా ఇంటెన్సిటీ అనేది పెంచుకోండి. సడన్ గా చేశారనుకోండి ఒక 2-3 డేస్ తర్వాత బాడీ పెయిన్స్ చాలా ఉంటుంది. మీకు జాయింట్ పెయిన్స్ కాకుండా మజిల్ పెయిన్ ఉంటే ఓకే, జాయింట్ పెయిన్స్ ఉంటే కొంచెం స్లోగా చేయండి, సడన్ గా వచ్చి ఎక్కువ వర్కౌట్ చేయొద్దు. ఇంకా ఈరోజు వీడియోలో డే 2 ఏమేమి తిన్నాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అంటే ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగా లేచేసాను అనమాట, నైట్ ఫోన్ చూడకూడదు, మూవీ చూడకూడదు అనేసి డిసైడ్ చేసుకొని తొందరగా నిద్రపోయాను. ఇంకా లేచి వచ్చేసాను, లైట్స్ కూడా ఎక్కడ ఆన్ చేయలేదు, నేను ఓన్లీ కిచెన్లో ఆన్ చేసుకున్నాను. వచ్చిన వెంటనే నేను ఏం చేస్తానంటే మంచిగా ఒక గ్లాస్ లేదా 1/2 బాటిల్ వాటర్ తాగేస్తాను. ఇక్కడ మీకు కొంచెం చూపిస్తున్నా, కూర్చొని రిలాక్స్డ్గా 1/2 బాటిల్ అయితే వాటర్ తాగేస్తాను. తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చేసి నేను ఏంటంటే నట్స్, వాల్నట్స్, డేట్స్ కాదు బాదము, ఈ రెండు
రెండు రెండు తింటానమాట. కొద్దిసేపు బ్రేక్ ఇస్తాను, ఒక 15 మినిట్స్ అలా ఏదైనా పని ఉంటే ఫినిష్ చేసేసుకొని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ ఏమంటే కొన్ని టైమ్స్ నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది, జస్ట్ వాటర్ తాగి కూడా వర్కౌట్ చేస్తాను. కానీ ఒక చిన్న స్నాక్ తీసుకొని కొంచెం ఎనర్జీ వస్తుంది తిని, ఏదో ఒక బనానా తినడము లేకపోతే నట్స్ తినడము తిని వర్కౌట్ చేశారనుకోండి కొంచెం ఎనర్జీ ఉంటుంది. తిన్న వెంటనే వర్కౌట్ చేయదు. చిన్న చిన్న అంటే లైట్ ఫుడ్ తీసుకున్నాను, ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ బ్రేక్ ఉంటే బెటర్ అనమాట. లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత అలా అంటే 1 అవర్ గ్యాప్ ఉండాలి. అంటే మెయిన్ మీల్స్ తీసుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ తర్వాత, లేదా లంచ్ లేదా డిన్నర్ తర్వాత, డిన్నర్ తర్వాత మోస్ట్లీ చేయను, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అలా చేశారనుకోండి 1 అవర్ గ్యాప్ తీసుకుంటాను. ఈరోజు అయితే కొంచెం బాగానే వర్కౌట్ చేశాను, టోటల్ 30 మినిట్స్ వర్క్ చేశాను అనమాట. స్టార్టింగ్ స్ట్రెచ్చింగ్స్ నుంచి స్టార్ట్ చేశాను, అలా చేశానమాట. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి, ఏమంటే లేడీస్ కొంచెం మంచిది. నాకు ఈరోజు కొంచెం బెండ్ అవ్వడానికి అవ్వట్లేదు, అంత బాడీ మనకి స్టిఫ్గా ఉంటుంది వర్కౌట్స్ చేయకుండా చేస్తే. సో సడన్గా ఎక్కువ స్ట్రెచ్ చేయడం, ఎక్కువ బెండ్ అవ్వడం మంచిది కాదు. స్లో స్లోగా బాడీని ప్రిపేర్ చేయాలి ఎక్సర్సైజ్కి. నేను అలానే చేస్తున్నాను అనమాట, ఎంతవల్ల అవుతుందో అంతవల్ల ట్రై చేస్తున్నాను, ఇంకొద్దిగా ట్రై చేస్తున్నాను అనమాట కొంచెం సేపు తర్వాత. మోస్ట్లీ మళ్ళీ నేను ఈవినింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా కొద్ది స్ట్రెచింగ్స్ చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను లెగ్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే 2 లెగ్స్ ట్రై చేసేటప్పుడు అవ్వట్లేదు. సింగిల్ లెగ్ అయితే అట్లీస్ట్ ఫింగర్స్ టచ్ చేయడానికి అవుతుంది. నా గోల్ ఏంటంటే నేనేం పెట్టుకున్నాను అంటే ఫుల్ హ్యాండ్తో టచ్ చేసి పట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను. అది ట్రై చేస్తాను, ఈ 10 డేస్లో అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఈ క్యాట్ క్యామల్ పోజ్ ఏంటంటే చాలామంది మీకు బ్యాక్ పెయిన్ రావట్లేదు అని అడుగుతున్నారు. నాకైతే సీసెక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం బ్యాక్ పెయిన్ ఏం లేదు. మనం ఫీడ్ చేసేటప్పుడు మన పాశ్చర్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ స్లీపింగ్ టైంలో కూర్చునేటప్పుడు అలా టైంలో అంతా మన పాశ్చర్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఈ క్యాట్ క్యామల్ది చేశారనుకోండి, మీరు ఈ ఆసనం చేస్తే మీకు బ్యాక్ పెయిన్ అనేది ఉండదు, చాలా రిలీఫ్గా ఉంటుంది. నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. నేను మామూలుగా ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా అప్పుడప్పుడు ఒక 15 కౌంట్స్ 20 కౌంట్స్ అలా చేస్తుంటా. పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ ఏమంటే మనకి సీసెక్షన్ అయిన తర్వాత లోవర్ బెల్లీ పౌచ్ ఉంటుంది, మామీ పౌచ్, అది తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. నాకు చాలా హెవీగా నేను తగ్గింది, ఇప్పుడు కూడా ఇంకా ఉందన్నమాట. అంటే టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే తెలుస్తుంది, నార్మల్ లూజ్ డ్రెస్సెస్ అలా వేసుకుంటే తెలియదు. అది కంప్లీట్గా తగ్గడానికి ట్రై చేస్తుందన్నమాట. ఇంకా కొద్దిసేపు నెక్ రొటేషన్స్ కూడా చేశాను. అసలు చాలా రోజుల తర్వాత చేస్తూ ఉంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, చేస్తూ ఉంటేనే నిద్ర వస్తుంది అనమాట. ఎవరికైనా స్లీప్ ప్రాబ్లం అలా ఉంది అనుకోండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మీ స్లీప్ కూడా ఫిక్స్ అవుతుంది. నిద్ర, మంచి ఫుడ్ ఉంటేనే హెల్తీగా ఉంటాం అనమాట, అది బాగా బిలీవ్ చేస్తాను నేను. కొద్దిసేపు నెక్ రొటేషన్స్ కూడా చేశాను, అన్నీ ఒక 10 కౌంట్స్ అలా చేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ డే నేను చేయలేదు, సెకండ్ డే చేస్తూ ఉన్నాను. అంటే ఫాస్ట్గా చేయకూడదు, హెవీగా చేయకూడదు అనేసి నేను 30 మినిట్స్ టైం పెట్టుకొని ఆ 30 మినిట్స్ అంటే ఫస్ట్ 10 మినిట్స్ లాస్ట్ 10 మినిట్స్ వచ్చేసి కొద్దిగా స్ట్రెచ్చింగ్స్ చేస్తాను, మిడిల్లో కొంచెం ఇంటెన్సిటీ పెంచుతాను అంతే అనమాట. నెక్స్ట్ ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేశాను, ఇవి చేయడం వల్ల మనకి చెస్ట్ కూడా తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల ఏమంటే బ్యాక్ కొంచెం సాగిగా ఉంటుంది కదా మనకి, అది కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి లాస్ట్లో ఒక 10 మినిట్స్ మెడిటేషన్ అయితే కంపల్సరీ చేస్తాను, చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట. యోగా చేస్తే శవాసన చేస్తాను, ఆ శవాసనలోని చాలా టైమ్స్ యోగా సెంటర్లో కూడా నిద్రపోయాను. ఎవరికైనా అలా జరిగిందేమో కమెంట్ చేయండి. స్లోగా వర్కౌట్స్ చేద్దాము. ఇంకా వర్కౌట్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను రిమైనింగ్ వాటర్ కూడా ఫినిష్ చేసేస్తున్నాను. నా వెయిట్కి నేను డేకి వచ్చి 3 టు 3.5 లీటర్ వాటర్ తాగాలి, అవైతే ఫినిష్ చేసుకుంటాను. 1 లీటర్ వచ్చి మార్నింగ్ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ లోపలే 1 లీటర్ ఫినిష్ అయిపోతుంది, ఆఫ్టర్నూన్ 1 లీటర్ ఫినిష్ చేసేస్తాను. అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఫర్మెంటెడ్ రైస్, కిమ్చి. ఇన్ కేస్ మీరు ఫర్మెంటెడ్ రైస్ తీసుకుంటూ ఉంటే ఊరగాయ అలా వేసుకోవద్దండి, అందులో సాల్ట్ ఎక్కువ, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. కిమ్చిలో వచ్చేసి ఆయిల్ ఉండదు, ఇది ప్రోబయోటిక్ ఫుడ్, అందుకే అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తుంది అనమాట. చాలామంది మీరు మార్నింగే రైస్ తింటూ ఉన్నారు, ఫర్మెంటెడ్ రైస్ అది హెవీ కాదా అంటున్నారు. నేనేమంటే బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇప్పుడు మార్నింగ్ నేను రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్కి నెక్స్ట్ డిన్నర్కి వచ్చి చాలా లైట్ ఫుడ్ తీసుకుంటాను, అలా బ్యాలెన్స్ చేసుకుంటాను. మార్నింగ్ రైస్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ రైస్, నైట్ డిన్నర్కి హెవీ రైస్ అలా తీసుకోను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే మా బాబుతో కూర్చొని ఫినిష్ చేసుకున్నాను. ఇంకా వెయిట్ చెక్ చేసిన క్లిప్ ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ డే 66.2 or 66.1 ఉన్నాను. డే 1 కాకుండా వెయిట్ స్టార్ట్ చేద్దామా అనే వీడియోలో, ఇప్పుడు చూస్తే 65.4, అట్లీస్ట్ 0.5 కేజీ తగ్గాను అనమాట. నెక్స్ట్ చిన్న వర్క్ ఉంటే డ్రైవ్ వెళ్తూ ఉన్నాము. ఇంకా
ఇంకా మా ఫేవరెట్ ప్లేస్లో కొన్ని స్నాక్ తీసుకున్నారు. మీరు నమ్ముతారా నమ్మరు, నేను అస్సలు టేస్ట్ చేయలేదు, అసలు కొంచెం కూడా టేస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఈ క్లిప్ నేను చూపించకూడదు అనుకున్నాను, కానీ కొన్ని టైమ్స్ మనం వెళ్లాల్సిందిగా ఉంటుంది, ఆ టైంలో ఏం చేయాలో చెప్తాను. నేను గ్రీన్ టీ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే అందరూ తింటూ ఉన్నప్పుడు నేను తినను తినను అని చెప్పకూడదు, ఇంకా అందుకు వాళ్ళతో వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి, మా హస్బెండ్ కంపెనీ ఇవ్వడానికి నేను ఇలా గ్రీన్ టీ తీసుకున్నాను. మా హస్బెండ్ ఓపెన్ చేసి చూపి మళ్ళీ నువ్వు కాఫీ తాగుతున్నావు అనుకుంటారు అనేసి అన్నారు, అందుకే ఓపెన్ చేసి చూపించాను. సో గ్రీన్ టీలో వచ్చి క్యాలరీస్ లేదు, జీరో క్యాలరీసే, అది తిన్నాను, అది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి నేను గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్ సాలడ్ తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ ఏమంటే నేను మంచిగా హాఫ్ పపాయ తీసుకున్నాను. ఇది చూడడానికి మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తుందేమో కానీ మంచిగా హాఫ్ కేజీ వరకు ఉంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు పప్పాయ ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. డిన్నర్ అయితే నేను ఇలా దోశ దాల్, నెక్స్ట్ కొంచెం వచ్చేసి లివర్ ఫ్రై కదా, డే ఫుల్ నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. వర్కౌట్స్ అయితే ఈ రోజు నేను కౌంట్ తో ఏం చెప్పలేదు, నార్మల్ గా స్ట్రెచింగ్స్ చేశాను. లెగ్స్ టచ్ చేయడానికి కూడా ఒకప్పుడు బాగా ఫుల్ హ్యాండ్స్ తో టచ్ చేసేదాన్ని, ఇప్పుడు అవ్వట్లేదు. ఇట్స్ ఓకే, అది బ్రేక్ వచ్చింది అలా అవుతుంది. మనం స్లో స్లోగా ట్రై చేసామనుకోండి ఖచ్చితంగా నీ బెండ్ చేయకుండా మనం టోస్ ని టచ్ చేయొచ్చు అనమాట. ట్రై చేద్దాం, అది నాతో కలిసి ఎవరెవరు ట్రై చేస్తారో కమెంట్ చేయండి, సెట్ చేసి నాకు చెప్పండి ఎవరెవరికి వర్కౌట్స్ వీడియోస్ కావాలో. నేను వచ్చి లాంగ్ వర్కౌట్స్ వీడియోస్ కూడా పెడతాను, సో అంటే ట్రై చేయండి తప్పకుండా అనేది రిజల్ట్స్ ఉంటుంది. నేను మళ్ళీ అదైతే చెప్తాను, మీరు ఏదైనా రూల్స్ పెట్టుకుంటే ఆ రూల్స్ని అయితే బ్రేక్ చేయొద్దు, ఎంత కష్టం వచ్చినా కూడా రూల్స్ని బ్రేక్ చేయొద్దండి. ప్రతిదానికి మనము ఏ పని చేస్తున్నా ఏదో ఒక ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఫోర్స్ చేస్తుంటే మీరు డైట్ చేయద్దు, ఎవరైనా ఫోర్స్ చేస్తుంటే వెయిట్ రిడ్యూస్ అవ్వాలని చేయద్దండి. మీకు ఇష్టపడి మీకు చేయాలి అనిపిస్తేనే చేయండి, అప్పుడే అది రిజల్ట్స్ ఉంటుంది. ఎవరైనా ఫోర్స్ చేస్తా ఉండి చేస్తే రిజల్ట్స్ అనేది ఉండదు, ఎందుకంటే మనము ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో వచ్చి మనం కరెక్ట్ గా ఫాలో అవ్వము. మనం ఇష్టపడి చేస్తేనే వచ్చి, మనం చేసే పని ఇష్టపడి చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా వెయిట్ రిడ్యూస్ అవుతాము. ఇంత ఈ రోజు వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీరు డిసైడ్ అయ్యి వర్కౌట్స్ కావాలా లేదా అనేది కమెంట్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ వీడియో నుంచి అంటే డే 3 నుంచి నేను వీడియోస్లో వర్కౌట్స్ వచ్చి వన్ సెట్ ఫుల్ చెప్తాను. స్లోగా చేయండి, రిజల్ట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. వెయిట్ రిడ్యూస్ అవ్వడమే కాదు, బాడీ షేప్ అనేది కూడా చేంజ్ అవుతుంది. అది ఏంటేంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఏంటంటే మనకి ఆర్మ్స్ అనేది ఇక్కడ కొంచెం లూజ్గా ఉంటుంది కదా, దానివల్ల అది కూడా వచ్చి టైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి బ్యాక్ కూడా మంచి షేప్లో ఉంటుంది, స్టమక్ తగ్గుతుంది. సీ సెక్షన్ తర్వాత లోవర్ బెల్లీ ఫ్యాట్ చాలా ఉంటుంది కదా, సో అది కూడా తగ్గుతుంది. నాకైతే చాలా ఉన్నింది, కొంచెం తగ్గింది. ఇంకా వర్కౌట్స్ చేయాలి, మధ్యలో నేను స్టాప్ చేసేసాను. ఆ వర్కౌట్స్ కూడా చేసి మొత్తం తగ్గించాలి అనేసి అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్స్ అనేది ఉంటుంది. వీడియో అయితే ఎంత క్లోజ్ చేసేస్తాను, మళ్ళీ ఇంకొక మంచి వీడియో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.